हेलो फ्रेंड्स वेलकम टू जेडी अकाडमी मैं अंगनवाडी सूपरवाइजर एग्जाम स्पेशल पदकोड़ो वीडियो उन्मु पोषण अभियान संबंधी इधर सेकंड वीडियो इंत नैन पोषण अभियान संबंध वीडियो चाहा लिंक्स अने डिस्क्रिपन चूँगी मुख्य विटमिन पैना आलरे प्रति विटमिन सपरेट वीडियो चसा चूँ डिस्क्रिपन चला हेल्प यह वीडियो नचते लाइक चेक वीलते शेयर चेक इप्डवर को ना चैनल सब्सक्राइब सब्सक्राइब टॉपिक कावालना डिस्क्रिप्शन लेकिन कमेंट सेक्शन टाइप आ वीडियो चेयरकते नीन प्रयत्न ओकेना स्टार्ट पिल कनीसम प्रति वारं एंत बरुवु पेरगाली अंटे चाइल्ड के पिल संरक्षण भागंगा बिट वच्चिंदि सो राइट आंसर 70 నుంచి 100 గ్రామ్స్ అయితే ప్రతి వారం పెరగాలి పిల్లలు ఓకేనా ఎన్ని సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వారిని పురుచదనంగల వారిగా గుర్తిస్తారు ఎన్ని సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వారిని పురుచదనంగల వారిగా గుర్తిస్తారు అంటే 145 సెంటీమీటర్లు ఓకేనా ఎంసీపీ కార్డ్ एमसीपी कार्ड लो एमसीपी कार्ड अंटे माता शिशु संरक्षण कार्ड ओके एमसीपी कार्ड लो महिला गर्भं धरिंचिनप्पटि नुंडि बिड्डकु एन्नि संवत्सरालु वच्चे वरकु अंदिंचे सेवल विवरालु पोंदबडिनवि वेरी इंपार्टेंट अंडि कार्ड एमसीपी कार्ड एन्नि संवत्सराल वरकु उंटुंदि राइट आंसर 5 संवत्सराल दींट्लो मनकु ई ओक कार्ड योक्क बेनिफिट एंटी अवन्नी कूडा मीकु ओकवेळ बिट्लाडुते अडगोच्चु गर्भिणीगा उन्नप्पुडु कनीसं एन्नि सार्लु गर्भिणी परीक्षलु चेयिंचुकोवाली गर्भिणीगा उन्नप्पुडु कनीसं एन्नि सार्लु कनीसं अंटे मिनिमम गर्भिणी परीक्षलु चेयिंचुकोवाली राइट आंसर 4 सार्लु गर्भिणी स्त्रील रक्तंलोनि हीमोग्लोबिन एन्नि ग्रामुल कंटे తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు రైట్ ఆన్సర్ 11 గ్రాములు ఓకేనా 11 గ్రామ్స్ కన్నా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వారిలో రక్తహీనత తో ఉన్నారని అంటారు గర్భిణీ స్త్రీల రక్తంలోని హిమోగ్లోబిన్ ఎన్ని గ్రాముల కంటే తక్కువగా ఉంటే ఇంజెక్షన్ లేదా రక్తం ఎక్కించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది వెరీ ఇంపార్టెంట్ అండి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఎంత కిందికి వస్తే అంటే ఎంత తక్కువగా ఉంటే ఇంజెక్షన్ లేదా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం రావచ్చు రైట్ ఆన్సర్ 9 గ్రాములు నార్మల్ గా హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉండాలంటే 12 ఓకేనా 12 అనేది ఖచ్చితంగా ఉండాలి గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా ఎన్ని టిటి ఇంజెక్షన్లు తీసుకోవాలి గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా ఎన్ని టిటి ఇంజెక్షన్లు తీసుకోవాలి రైట్ ఆన్సర్ 2 ఓకేనా 2 అయితే ఖచ్చితంగా తీసుకోవాలి గర్భిణీ స్త్రీ 2 టిటి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డలో ఏ వ్యాధిని నివారించవచ్చు తల్లి మరియు బిడ్డలో ఏ వ్యాధిని నివారించవచ్చు రైట్ ఆన్సర్ ధనుర్వాతం టిటి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల తల్లిలో మరియు బిడ్డలో వచ్చేటువంటి ధనుర్వాతాన్నైతే నివారించవచ్చు ఓకేనా కొన్ని మీ వ్యాధులు వాటికి సంబంధించినటువంటి టీకాలు అయితే ఒక వీడియో చేస్తాను చాలా ఇంపార్టెంట్ అండి లైక్ BCG అంటే క్షయ వ్యాధి రాకుండా తీసుకోవాల్సింది పెంటా అంటే 5 వ్యాధులకు సంబంధించినటువంటి ఒక టీకా ఉంటుంది అంటే గోరింత దగ్గు ధనుర్వాతం కామర్లు మెదడు వాపు ఇలాంటివి డిపిటి వచ్చేసి 3 వ్యాధులకు సంబంధించింది అంటే కంట సర్పి ధనుర్వాతం గోరింత దగ్గు ఇలాంటి టీకాల గురించి అయితే ఒక వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ మీరైతే వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవడం వల్ల నివారించు వ్యాధులు అనే టాపిక్ అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి గర్భిణీ స్త్రీ పగటి పూట కనీసం ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకోవాలి రైట్ ఆన్సర్ 2 గంటలు సమతుల ఆహారం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గర్భ సమయంలో తల్లి ఎన్ని కేజీల బరువు పెరుగుతుంది సమతుల ఆహారం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గర్భ సమయంలో తల్లి ఎన్ని కేజీల బరువు పెరుగుతుంది రైట్ ఆన్సర్
పదకొండు నుంచి పదమూడు కేజీలు. ఓకేనా? దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, బట్ మీ యొక్క మార్పు కరదీపిక అనే పుస్తకంలో మనకు క్లియర్గా పదకొండు నుంచి పదమూడు కేజీలు అయితే పెరుగుతుందని ఇవ్వడం జరిగింది. నైన్, తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసేటువంటి పుస్తకం, ఏ సంరక్షణ అయితే పుస్తకం ఉందో, సంసిద్ధ అనే పుస్తకంలో దీని గురించి కూడా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ప్రతి నెల, ఓకే, ప్రతి నెల కనీసం ఒక కేజీ అయితే పెరగాలని ఇచ్చారు. సో సమతుల ఆహారం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గర్భ సమయంలో తల్లి ఎన్ని కేజీల బరువు పెరుగుతుందంటే యాజ్ పర్ కరదీపిక, మార్పు అండ్ కరదీపిక అనే పుస్తకంలో పదకొండు నుంచి పదమూడు కేజీలు అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ పుస్తకం అండి ఇది. ఓకే, ఆసుపత్రిలో ప్రసవం తర్వాత కనీసం ఎన్ని గంటలు తల్లి బిడ్డలు ఉండడం శ్రేయస్కరం? రైట్ ఆన్సర్ 48 గంటలు. ప్రసవం తర్వాత ఎన్ని గంటలలోపు బిడ్డకు మురుపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధకత శక్తి పెరిగి రోగాల బారి నుండి కాపాడుతుంది? సో రైట్ ఆన్సర్ 1.5 గంటలోపే. కొన్ని పుస్తకాలలో 1 అవర్ అని ఇచ్చారు, బట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి మీ అంగన్వాడి పుస్తకంలో 1.5 గంట మాత్రమే ఉంది. 1.5 గంటలోపు మురుపాలు తాగించడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారి నుండి కాపాడుతుంది అని రాయడం జరిగింది. పుట్టిన బిడ్డకు ఎన్ని నెలలు వచ్చే వరకు కేవలం తల్లిపాలే పట్టాలి? రైట్ ఆన్సర్ 6 నెలలు. ప్రసవం అయ్యే ఇంటికి వచ్చిన తర్వాత 6 వారాలలోపు ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్త ఎన్నిసార్లు గృహ సందర్శన చెయ్యాలి? వెరీ ఇంపార్టెంట్. ప్రసవం అయ్యి ఇంటికి వచ్చినటువంటి తర్వాత 6 వారాలలోపు గృహ సందర్శన అంగన్వాడీ కార్యకర్త ఆశ ఎన్ని రోజులు చేయాలి అంటే రైట్ ఆన్సర్ 6 సార్లు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు 0 డోస్ కింద బీసీజీ టీకాను ఏ వ్యాధి రాకుండా ఉండడానికి ఇస్తారు? బీసీజీ టీకాను ఏ వ్యాధి రాకుండా ఉండడానికి 0 డోస్ కింద ఇస్తారు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు. సో రైట్ ఆన్సర్ క్షయవ్యాధి లేదా టీబీ. ఓకే, టీబీ వ్యాధి రాకుండా ఇచ్చేటువంటి డోస్ ఏంటి, టీకా ఏంటంటే బీసీజీ. ఓకే, అప్పుడే పుట్టిన బిడ్డకు 0 డోస్ కింద ఏ టీకాలను ఇస్తారు? అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు 0 డోస్ కింద ఏ టీకాలను ఇస్తారంటే పోలియో చుక్కలు. పోలియో చుక్కలు మనకు వచ్చేసి పోలియో వ్యాధి రాకుండా. ఓకేనా? హెపటైటిస్ బి అనేది కామర్లు రాకుండా ఇవ్వడానికి వచ్చింది. కామర్ల వ్యాధి అంటారు కదా, అది రాకుండా ఇవ్వడానికి ఇచ్చేటువంటి టీకా హెపటైటిస్ డి అండ్ బీసీజీ. బీసీజీ అంటే టీబీ రాకుండా, లేదా క్షయవ్యాధి రాకుండా ఇచ్చేటువంటి టీకా. ఓకే, పోలియో చుక్కలు, హెపటైటిస్ బి అండ్ బీసీజీ. అంగన్వాడీ కేంద్రంలో పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ఎన్నిసార్లు బరువు తీయాలి అంటే వెయిట్ చూడాలన్నమాట. అంగన్వాడీ కేంద్రంలో పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ఎన్నిసార్లు బరువు తీయాలి అలా వెయిట్ చూడాలి అంటే ప్రతి నెలకు ఒకసారి ఖచ్చితంగా వెయిట్ అనేది చూడాలి. ఎప్పుడంటే 3 సంవత్సరాలలోపు పిల్లలకు. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలో పిల్లలకు ఎన్నిసార్లు బరువు తీయాలి? 3 to 5 ఇయర్స్ పిల్లలకి ఎన్ని రోజులకు ఒకసారి వెయిట్ అనేది చూడాలి? సో రైట్ ఆన్సర్ 3 నెలలకు 1సారి. ఓకే, 3 నెలలకు 1సారి అయితే ఖచ్చితంగా 3 to 5 ఇయర్స్ వాళ్ళకి చూడాలి. 3 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఒకసారి. అంగన్వాడీ కేంద్రంలో 1 నెలలో ఎన్ని పోషణ ఆరోగ్య దినములు నిర్వహించాలి? ఇది ఇంపార్టెంట్ అండి. పోషణ ఆరోగ్య దినములు ఎన్ని రోజులు నిర్వహించాలి అంటే రైట్ ఆన్సర్ 2. ప్రతి నెల 1వ తేదీన మొదటి పోషణ ఆరోగ్య దినం నిర్వహిస్తారు, అయితే 2వ పోషణ ఆరోగ్య దినం ఎప్పుడు నిర్వహిస్తారు? ఇది ఇంపార్టెంట్. ఓకే, పోషణ కార్యక్రమంలో భాగంగా 1వ తేదీన మొదటి ఆరోగ్య దినం నిర్వహిస్తారు, 2వది ఎప్పుడు నిర్వహిస్తారు అనేది పాయింట్
సో రైట్ ఆన్సర్ ఏఎన్ఎం నిర్వహించినటువంటి డేట్ అంటే ఏఎన్ఎం నిర్ణయించినటువంటి శనివారమైన లేదా బుధవారమైన చేస్తారన్నమాట ఓకేనా ఓకే అయితే ఈ ఫస్ట్ మొదటి తారీఖు ఉంటుంది కదా ఈ ఒకటవ తేదీన ఏమేం చూస్తారంటే ఖచ్చితంగా 5 ఇయర్స్ లో పిల్లలకి మనం చూడాల్సింది ఏంటంటే బరువు ఫస్ట్ ఓకేనా ఆ పిల్లల పర్యవేక్షణ పెరుగుదల పర్యవేక్షణ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం పిల్లలకు సంబంధించి ఇది ఫస్ట్ మొదటి పోషణ ఆరోగ్య దినం రోజు చేస్తారు రెండవ పోషణ ఆరోగ్య దినం రోజు గర్భిణీకి సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలు చేశారన్నమాట గర్భిణీలకు బరువులు తూయడం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం ఓకేనా గర్భిణీల కౌన్సిలింగ్ ఇవ్వడం ఇది రెండవ పోషణ ఆరోగ్య దినం రోజు నిర్వహిస్తారు అది ఎప్పుడు అంటే ఏఎన్ఎం నిర్వహించినటువంటి నిర్ణయించినటువంటి శనివారం లేదా బుధవారం మన దేశంలో తల్లిపాల వారోత్సవాలు ఏ నెలలో జరుగుతున్నవి ఆగస్ట్ మొదటి వారం అంటే ఆగస్ట్ ఒకటి నుండి ఏడవ తేదీ వరకు మన దేశంలో తల్లిపాల వారోత్సవాలు అయితే జరుగుతున్నాయి తల్లిపాల వారోత్సవాల నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరుగుచున్నది రైట్ ఆన్సర్ బీపీఎన్ఐ తల్లిపాల వారోత్సవ నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నది అంటే బీపీఎన్ఐ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా దాన్ని బీపీఎన్ఐ అంటారు బీపీఎన్ఐ వెరీ ఇంపార్టెంట్ కన్నుమనల చుట్టూ ఉన్న గుండ్రని నల్లని దళసరి చర్మాన్ని ఏమంటారు కన్నుమనల చుట్టూ ఉన్నటువంటి గుండ్రని నల్లని దళసరి చర్మాన్ని ఏమంటారు అంటే ఏరియేలా ఓకే తల్లిపాలలో ఉన్నటువంటి నీటి శాతం ఎంత 88% అండి తల్లిపాలలో ఉన్నటువంటి నీటి శాతం ఎంత అంటే 88% గర్భిణీ స్త్రీలు ఐరన్ ఫోలిక్ మాత్రలు కనీసం ఎన్ని రోజులు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఐరన్ ఫోలిక్ మాత్రలు కనీసం ఎన్ని రోజులు తీసుకోవాలి రైట్ ఆన్సర్ 180 డేస్ అంటే 6 మంత్స్ అనమాట త్రైమాస్ ఫస్ట్ త్రైమాసికం అయిపోయినటువంటి డే నుంచి ఐరన్ టాబ్లెట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో అందుకే 180 డేస్ అంటారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చేస్తే దాని ప్రకారం నేను వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ